శుభమస్తు. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంత భక్తి తత్పరతతో ఆరాధన చేస్తామో, అర్చన చేస్తామో, అంతే నియమనిష్టలతో ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటాం. ఈ ఆదివారం నాటి మరివక విశేషం సికింద్రాబాదులో వెలిసినటువంటి ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు, బోనాల సంరంభాలు. అమ్మవారు అనగానే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారే జ్ఞాపకం వస్తారు. అమ్మవారి సమక్షంలో చెంపలు వేసుకొని, తప్పులు ఒప్పుకొని, క్షమించు తల్లి అని దండం పెడితే చాలు, అమ్మ అక్కున చేర్చుకుంటుంది, ఆప్యాయతతో దగ్గరగా తీసుకుంటుంది. ఏ రోగాలు రాకుండా, ఏ రోగం బారిన మనం పడకుండా కాపాడుతుంది. కడుపులో పెట్టుకొని కన్న తల్లి వలె ప్రోచి పెంచి పోషిస్తుంది. ఇంత విశ్వాసాలతో జనబాహుళ్యంలో, సామాన్య జనంలోతో పాటుగా పేద, గొప్ప, ధనిక, బీద అన్న వర్గాలేవి కూడా లేకుండా అందరిలో కూడా ఉన్న విశ్వాసం, ఆది మూల విశ్వాసాలకు ప్రతీక ఈ బోనాల ఉత్సవాల సంరంభం. ఈ రోజున సికింద్రాబాద్లో వెలిసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. అమ్మవారికి ప్రీతికరంగా బోనం సమర్పించడం ఈనాటి సంప్రదాయం. బోనం అంటే భోజనం అని అర్థం. పోతురాజుల వీరంగాలతో, గొర్రెపొట్టేళ్ల విన్యాసాలతో స్త్రీలంతా కూడా, బాలబాలికలంతా కూడా చక్కగా స్నానం చేసి అలంకరించుకొని శిరస్సు పైన ఇంటిలో ఒక కుండలో అన్నం వండినటువంటి ఆ అన్నాన్ని, అలాగే మరొక కుండలో చింతపండు పులుసుని సేకరించుకొని లేక వారి వారి కుల మత విశ్వాసాలకు అనుగుణంగా భోజన పదార్థాలను సేకరించుకొని వాటిపైన ఒక దీపం వెలిగించి ఆ పెద్ద కుండ, ఆ పైన చిన్న కుండ, లేదా ఆ పెద్ద చెంబు, ఆ పైన చిన్న చెంబు, ఇలాగా వారి వారి గృహ నియమాలకు, ఇంటి ధర్మాలకు అనుగుణంగా బోనమును తయారు చేసుకొని పసుపు, కుంకుమ, బియ్యం పిండి వీటి చేత బొట్లు పెట్టి వేపమండలతో అలంకరింపజేసి దీపాన్ని వెలిగించి సదీప బలి అన్న సంకల్పంతో ఆ అన్నమును అమ్మవారికి సమర్పించే నిమిత్తమై ఆలయానికి వచ్చేస్తారు. అలా విచ్చేసే సమయంలో వారి చేతిలో ఒక చెంబు, ఆ చెంబులో కొన్ని వేపమండలు కూడా మనం గమనించవచ్చు. అమ్మవారికి పాద ప్రక్షాళన చేయడం, కాళ్ళు కడగడం, వేపమండలతో తడిపిన నీటిని పాదములను కడిగి ఆ నీరంతా కూడా ప్రవహింపజేయడం ద్వారా ఎటువంటి సూక్ష్మక్రిములు ఈ ప్రాంతంలో వ్యాపనం చెందకుండా అరికట్టవచ్చు. ఆధునికం చెప్పేటటువంటి శాస్త్రీయ వైజ్ఞానిక కోణం ఇది ఒకటి అయితే, సనాతన సంప్రదాయం ఇంతకంటే కూడా మించి, ఈ కాలం వర్ష ఋతువు కనుక ఈ వర్ష ఋతువులో కొన్ని చెట్లను మనం పెంచి పోషించాలి అని మనకు బోధించింది. అందులో భాగమే ఈ ఉత్తరాషాఢ నక్షత్ర సంబంధితమైనటువంటి వేప చెట్టు. వెర్రి 1000 విధాలు అని చెప్పే మనమంతా కూడా దంత సంరక్షణ వేపపుల్లతో చేస్తాం. పైత్య స్వరూపము వేప మందు ఔషధం స్వీకరిస్తాం. ఉగాది పచ్చడి వేప పువ్వుతో స్వీకరిస్తాం. పుస్తకాల సంరక్షణ వేప ఆకులతో చేస్తాం. గాలి, దుమ్ము, ధూళి సోకింది అన్న భావనలకు వేప మండలతో దిగతుడిపి వైద్యము చేస్తాం. ఇన్ని ఆహారాలు మనం సంప్రదాయం అందిస్తున్నప్పుడు వేప చెట్లను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున సికింద్రాబాదులో వెలిసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంరంభాలను పురస్కరించుకొని వేప మొక్కలను నాటే ప్రయత్నం చేద్దాం. వేప మండలను తీసుకువచ్చి ఓహోహో అని సిగమూగుతూ హా వీరా, హా వీరా అన్న నాదములతో, పోతరాజు వీరంగాలతో, డప్పు దరువులతో విన్యాసాలు చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఇలా ఉత్సవాలు జరుపుకోవాలి అంటే ప్రాథమికంగా కావలసిన వనరు వేప చెట్టు. ముందుగా మనం వేప చెట్లను కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి, వేప మొక్కలు నాటాలి. ఇంటింటా ఒక వేప చెట్టు ఉంటే ఆ ఇంట్లోని వారికి ఏ విధమైన అనారోగ్యము సోకదు, క్యాన్సర్ వ్యాధి ప్రబలదు, అంటువ్యాధులు రావు. ఈ సంకల్పంతో సనాతన సంప్రదాయం ఈ పండుగను, జాతరను ఇలా ఏర్పాటు చేసింది. ఈనాటి విశేషం సికింద్రాబాదులో వేసిన అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు, బోనాల సంరంభాలు. అమ్మవారి అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.